நுடங்கு கேள்வி இசையும் கோ இவற்றுள் நல்ல மேலேலங்கோ வினை விண்ணிக்க பயனங்கோ கண்ணனங்கோ மாயனங்கோ வானவராதியே गोकुलाभरणं वंदे जगदाभरणं मुनिं श्रुतेरुत्तरं भागं चक्रे द्राविडभाषया नम्मालवार्लु गोप्प महाज्ञानी महाभक्तुलु कृष्णुनि यंदु उन्नटुवंटि वारि भक्ति मिक्कुटमैनटुवंटिदि आ महनीयुलु लोकंलो उंडेटुवंटि मनबोटि वारंदरू तरिंचे विधंगा వేదములలోను వేదాంతములలోను ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలను ప్రబంధముల రూపంలో వెలయించి గొప్ప మహోపకారం చేశారు. అలాంటి మహనీయులైనటువంటి నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి ప్రబంధాలలో తిరువాయుమయి అనేటువంటి ప్రబంధం చాలా ఉత్తమమైనటువంటిది. సామవేద సారభూతంగా సామవేదంలోని ఛాందోగ్యోపనిషద్ రహస్యభూతమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను వెలువరించినటువంటి గొప్ప గ్రంథం తిరువాయుమయి ప్రబంధం. ఆ ప్రబంధంలోని 3వ శతకంలోని 4వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 4వ దశకంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడు. ఈ లోకంలో మనకు కనిపించేటువంటి ప్రతి వస్తువు ఆయనతోట ఆయన యొక్క స్వరూపంతో వ్యాపింపబడి ఉన్నది. అందువలన లోకంలోని ప్రతీదీ కూడా కనిపించే ప్రతి వస్తువు భగవంతుడే, భగవత్ స్వరూపమే అని ఆయన యొక్క దివ్యమైనటువంటి విభూతి అంశాన్ని తేటతెల్లపరచేటువంటి గొప్ప పాశురాలుగా ఈ 3వ శతకంలోని 4వ దశకం ప్రకాశిస్తూ ఉంది. దాంట్లోని 6వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ 6వ పాశుర అర్థాన్ని మనం మననం చేసుకుందాం. పాలెన్గో నాన్గు వేద పయనెన్గో శమయనీది నూలెంగో నుడంగు కేళ్వి ఇషయన్గో ఇవత్తు నల్ల మేలెన్గో వినయిన్ మిక్క పయనెన్గో కణ్ణనెన్గో మాలెన్గో మాయనెన్గో వానవరాదియే. గత పాశురంలో 5వ పాశురంలో నమ్మాయివార్లు భగవంతుణ్ణి రసవత్ పదార్థములతో పోల్చారు. రసవత్తరములైనటువంటి పాలు, తేనె, అమృతము మొదలైనటువంటి పదార్థములన్నీ కూడా భగవత్ స్వరూపములే. ఆయన నచ్చు మామరుందం, అందరూ కోరుకునేటువంటి గొప్ప మహౌషధము అని గత పాశురంలో ఆయన్ను ఔషధముగాను రసముగాను అమృతముగాను వర్ణించారు. రసవత్ పదార్థములన్నీ కూడా భగవత్ స్వరూపములే అని కిందటి పాశురంలో వర్ణించినటువంటి నమాయివార్లు ఈ 6వ పాశురంలో భగవంతుడు శబ్దస్వరూపుడు. మనకి ఈనాడు ప్రమాణముగా గుర్తింపబడేటువంటి వేదములు, శాస్త్రములు మొదలైనటువంటివన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే. భగవంతుడే ఆ శబ్దస్వరూపుడుగా ఉన్నాడు అని అన్నమాట. అలాంటి భగవంతుణ్ణి ఈ శబ్దముల ద్వారా మనం గుర్తించవచ్చు అని, ఆ శబ్దముల యొక్క స్వరూపమంతా కూడా భగవంతుని యొక్క రూపమే అని ఈ పాశురంలో పాలెన్గో నాన్గు వేద పయనెన్గో. కిందటి పాశురంలో రసస్వరూపమని చెప్పారు గనక పాలెన్గో అని ఆపారు. దాంట్లో నుంచి పాలెన్గో ఆయనే గొప్ప రసస్వరూపం. శబ్దములలో ఉండేటువంటి రసమంతా కూడా ఆయనే. పాలెన్గో పాలని అంటామా అంటే పాలెన్గో అంటే 2వ అర్థం కూడా చెప్పొచ్చు అన్నారు. పాలెన్గో అంటే భాగము అని కూడా చెప్పొచ్చుట. కనుకనే ఆయన్ను వానవర్ ఆది ఎన్గో అని అన్నాం కదా. వానవర్ ఆది అయ్యే వానవర్ దేవతలందరికీ కూడా ఆదిగా ఉన్నటువంటి వాడు. వానవర్ అంటే దేవతలు.
ఆ దేవతలందరికీ కూడా ముందుగా ఉన్నటువంటి వాడు, వారందరినీ కూడా సృష్టించినటువంటి వాడు ఎవరు? పరమాత్మ. సమస్త దేవతలు ఆయన నుండి ఏర్పడినటువంటి వారే. భగవంతుడు వెంకటేశ్వరుడుగా, వెంకటాచలపతిగా మనందరికీ అత్యంత సులభుడుగా ఉండి తిరుమల దివ్య దేశంలో మనందరి చేత సేవింపబడుతూ ఉన్నప్పటికీ ఆ పరమాత్మయే ఈ సమస్తమైనటువంటి సృష్టిని చేసినటువంటి వాడు, దేవతలందరినీ కూడా కలుగు చేసినటువంటి వాడు. ఆయనకు అందుకనే పద్మనాభుడని పేరు కదా. కనుకనే వానవరాది అయ్యే, వానవరాది, వానవర దేవతలందరికీ కూడా ఆది అయ్యే, ఆదిగా ఉన్నటువంటి వారందరినీ కూడా సృష్టించినటువంటి, అందరికంటే కూడా ముందు ఉన్నటువంటి ఆదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నాన్గు వేద పాలెన్గో, నాలుగు వేదములకు ఉండేటువంటి విభాగములు చాలా ఉన్నాయి. మనకి ఋగ్వేదము అని, యజుర్వేదము అని, సామవేదము అని, అథర్వ వేదము అని నాలుగు రకాలైనటువంటి వేదములు ఉన్నాయి కదా. ఈ నాలుగు రకాల వేదములలోనూ అనేకములైనటువంటి శాఖలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సందేహాన్ని మనకు వడక్కు తిరువీధి పిళ్ళై అనేటువంటి వారు చెప్తారు, ఆ సందేహాన్ని తీరుస్తారన్నమాట. వేదములలో చెప్పబడే వేదముల యొక్క సారము వేదములు ఆయన, నాలుగు వేద పయన్, అంటే నాలుగు వేదములకు ప్రయోజనమే ఆయన అని చెప్తే, అసలు వేదములలో ఏదైనా సరే అనవసరమైనటువంటి విషయం ఉంటే కదా అప్పుడు ఆయన్ని ఆ స్వరూపమని చెప్పాలి. కానీ వేదములన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధనా స్వరూపాన్ని చెప్పేవిగాను, భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్పేవిగాను రెండు విభాగాలుగా ఉన్నాయట. భగవత్ స్వరూపాన్ని ఉన్నట్లుగా వర్ణించేటువంటి భాగములు వేదము యొక్క ఉత్తర భాగముగా చెప్పేటువంటి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులలో భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని వర్ణించి చెప్తుంది ఉత్తర భాగం. వేద పూర్వభాగం అనేటువంటిది అలాంటి స్వరూప రూప గుణ విభూతులు కలిగినటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ప్రకారముగా కర్మస్వరూపాన్ని తెలియపరుస్తుంది. కనుక వేద పూర్వభాగము, వేద ఉత్తర భాగము రెండూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఇక కనుక భగవంతుణ్ణి వర్ణించేటువంటి ఆ వేదములు ఆయన యొక్క స్వరూపం నాలుగు వేద పయనెన్గో అన్నప్పుడు నాలుగు వేదముల యొక్క ఆ ఫలము అని ఆయన్ని చెప్పవలసిన అవసరం లేదు. నాలుగు రకాలైనటువంటి ప్రమాణములుగా ఉన్నాయి. నాలుగు ప్రమాణాలంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము అనేటువంటి నాలుగు రకాల ప్రమాణములలో శబ్ద ప్రమాణముగా ఉన్నటువంటి వాడు ఆయన. శబ్ద ప్రమాణమైనటువంటి వేదమే ఆయన అని చెప్పాలి దీన్ని అని నాలుగు వేద పయన్ అనేటువంటి దానికి అర్థాన్ని చెప్తారు వడక్కు త్రివీధి పిళ్ళై. కనుక నాలుగు వేద పయన్, వేద స్వరూపుడే ఆయన, శబ్దరాశియే ఆయన అని అనమాట. నాలుగు వేద పయనెన్గో అనంటే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం అని అంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ అందరి హృదయములలో నేను సన్నిహితుడై ఉన్నాను. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయములలో నేను సన్నిహితుడై ఉన్నాను. నా వల్లనే మత్తః స్మృతి, నా వల్లనే అన్ని ప్రాణులకి స్మృతి ఏర్పడుతున్నది. అలాగే నా వల్లనే అన్ని ప్రాణులకి జ్ఞానం ఏర్పడుతున్నది. నా వల్లనే అన్ని ప్రాణులకి అపోహ ఏర్పడుతున్నది. కనుక వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః, సమస్తమైనటువంటి వేదముల చేత తెలియదగినటువంటి వాణ్ణి నేనే. అహమేవ వేద్యః, సమస్త వేదముల చేత అహమేవ వేద్యః, నేనే తెలియదగినటువంటి వాణ్ణి. వేదాంతకృత్, వేదాంతములను తయారు చేసినటువంటి వాణ్ణి. వేద విదేవ చాహం, వేదమునంతటినీ తెలిసిన వాణ్ణి కూడా నేనే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు చెప్పాడు. కనుక ఇక్కడ నమ్మాలి వాళ్ళు కూడా నాన్గు వేద పయనెన్గో, నాన్గు వేద పాలెన్గో, నాన్గు వేద పయనెన్గో, నాలుగు వేదములలో ఉండేటువంటి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయే. శుక్లయజుర్వేదంలో వేదములు, యజుర్వేదము అని అంటే ఆ యజుర్వేదంలో శుక్లయజుర్వేదం అని, కృష్ణ యజుర్వేదం అని, మళ్ళీ దాంట్లో తైత్రీయ శాఖ అని, కాణ్వ శాఖ అని, తర్వాత రాణాయనీయ శాఖ అని, ఇలాగా సామవేదంలో రాణాయనీయ శాఖ అని, జైమిని శాఖ అని, ఇలాగ రకరకాలైనటువంటి శాఖలు మళ్ళీ ఈ యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వవేదాల్లో అనేక రకాలుగా ఉన్నాయి. ఈ శాఖలన్నింటినీ పాలెన్గో అని అంటారు. ఇన్ని శాఖల స్వరూపము నీవే అని చెప్పాలా ఓ స్వామి? వానవర్ ఆది అయి సమస్తమైనటువంటి దేవతలకు ఆదిభూతుడైనటువంటి నిన్ను నాలుగు వేద పయన్, నాలుగు వేద పాలెన్,
నీవే నాలుగు వేదములలో ఉండేటువంటి అనేకమైనటువంటి శాఖా విభాగములు, నీవే అన్ని వేదములు చెప్పదగినటువంటి, అన్ని వేదముల చేత తెలియదగినటువంటి గొప్ప ఫలము నీవే. నాన్గు వేద పయనెన్గో శమయనీది నూలెన్గో. శమయనీతి, ఆ వేదముల యొక్క అర్థముని నిర్ధారణ చేసేటువంటి శాస్త్రములు ఉన్నాయి. మీమాంసా శాస్త్రమని, తర్కశాస్త్రమని, వ్యాకరణ శాస్త్రమని ఇలా ఉండేటువంటి శాస్త్రములే కాక వేదములన్నింటినీ కూడా, వేదాంతములను ముఖ్యంగా వేదములనేటువంటి వాటిలో పూర్వభాగాన్నంతటినీ మీమాంసా శాస్త్రం ద్వారాను, తర్కం వ్యాకరణం చేవ సర్వశాస్త్రోపకారకం అన్నట్లుగా తర్కము వ్యాకరణము మొదలైనటువంటివి అన్ని శాస్త్రములకు ఉపయోగపడేది కనుక వేదములకు కూడా అర్థం చెప్పడానికి ఆ తర్క వ్యాకరణాదులు ఉపయోగపడతాయి. అవి కాకుండా ఆ రంగాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ రంగాల్లో ముఖ్యంగా నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేవ షడంగాని అని వరసగా వ్యాకరణం, అలాగే ఛందశాస్త్రం, ఇవన్నీ కూడా ఆరు రకాలైనటువంటి అంగాలు. ఈ ఆరు రకాలైనటువంటి అంగాలతో కూడినటువంటి శాస్త్రములన్నీ కూడా వేదముల యొక్క అర్థాన్ని నిర్ధారణ చేస్తాయి. వేదార్థములలో కూడా ముఖ్యమైనటువంటి వాటిలో మనకు పూర్వభాగం చెప్పేటువంటి దానిని నిర్ధారణ చేయడానికి ధర్మశాస్త్రములు మొదలైనటువంటివన్నీ కూడా ఉపకరిస్తే, వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి వేదాంతముల యొక్క అర్థాన్ని మనం నిర్ధారణ చేయడానికి ఇతిహాస పురాణాభ్యాం వేదం సమపబృంహయేత్ అని ఇతిహాస పురాణముల చేత ఉపనిషత్తుల యొక్క భాగాన్ని సమపబృంహణం చేసి అర్థం చెప్పాల్సి ఉంది. కనుక శమయనీది నూలెన్గో. శమయనీతి అంటే వేదాంతం యొక్క అర్థ నిర్ధారణము చేసేటప్పుడు చెప్పేటువంటి ఇతిహాస పురాణములు మొదలైనటువంటివన్నీ కూడా శమయనీది నూలు అంటారు. అంటే నిర్ధారణ చేసేటువంటి శాస్త్రములు, ఆ నిర్ధారణ చేసేటువంటి పురాణ శాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ పురాణ ఇతిహాసముల ద్వారా వేదార్థమును నిర్ధారించాలి గనుక ఆ పురాణ ఇతిహాసములన్నీ నేను చెప్పాలా, లేకపోతే తర్క వ్యాకరణాది ధర్మ శాస్త్రాలను నీ యొక్క స్వరూపంగా చెప్పాలా, అంటే నిన్ను ఆ విధముగా పిలవనా? శమయనీదు నూలెన్గో, నుడంగు కేళ్వి ఇషయన్గో. నుడంగు విన్నటువంటి వారికి మోహం కలుగజేసేటువంటి దానిని నుడంగు అని అంటారు. నుడంగు అంటే అర్థం ఎవరైనా సరే కేళ్వి, అది కొంచెం ఆ శబ్దాన్ని కనుక విన్నట్లయితే ఆ శబ్ద శ్రవణ మాత్రం చేతనే మోహమును కలుగజేసేటువంటి గొప్ప గానం. గానమంతా కూడా ఎక్కడి నుంచి ఏర్పడింది అని అంటే సామవేదం నుండే ఏర్పడింది అని మనకు సంగీత రత్నాకరకారుడు చెప్తాడు. మనకు సంగీత రత్నాకరం అనేటువంటి దాంట్లో చెప్పబడింది ఏమనంటే, సామవేదారిదం గీతం సంజగ్రాహ పితామహ అని. పితామహ అంటే బ్రహ్మదేవుడు సామవేదం నుండే ఈ గీతం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాట. సామవేదంలో గానరూపమైనటువంటి మంత్రభాగం ఉంటుంది. ముఖ్యంగా సామవేదం అంతా కూడా గానరూపమే. అయితే ఈ సామవేదానికి ముందు ఉండేటువంటి ఋగ్వేదము, ఋగ్వేదము రుచస్తుతవు అని భగవంతుణ్ణి స్తుతి చేసేటువంటి మంత్రములను కలిగి ఉన్నదైతే ఆ స్తుతినే గానరూపంలో వినిపించేటువంటి విధానం సామవేదంలో కనిపిస్తుంది. ఒక యజ్ఞం నిష్పన్నమైనప్పుడు ఆ యజ్ఞంలో నలుగు రకాలైనటువంటి ఋత్విక్కులు ఉంటారట. హోత అనేటువంటి వాడు, అధ్వర్యు అనేటువంటి వాడు, అదేవిధంగా ఉద్గాత అనేటువంటి వాడు, బ్రహ్మ అనేటువంటి వాడు, ఇలాగా నలుగురు ఋత్విక్కులు ఒక యజ్ఞ నిష్పాదనలో ఉంటారు. అప్పుడు ఈ నలుగురు వల్లనే ఒక యజ్ఞం అనేటువంటిది నిర్వర్తింపబడుతుంది. ఆ యజ్ఞంలో అంటే వేద సంబంధమైనటువంటి యజ్ఞములలో హోత అనేటువంటి వాడు ఋగ్వేద భాగాన్ని, ఋక్కుల యొక్క మంత్రాలను తెలిసిన వాడే ఉండాలి. అధ్వర్యు అనేటువంటి వాడు యజుర్వేద భాగాన్ని తెలిసిన వాడే ఉండాలి. ఉద్గాత అనేటువంటి ఋత్విక్కు సామవేదాన్ని తెలిసిన వాడుగా ఉండాలి. ఇక అథర్వ వేదమును తెలిసినటువంటి వాడుగా బ్రహ్మ ఉండాలి. అథర్వ వేదంతో పాటు మిగిలిన మూడు వేదాలకు సంబంధించినటువంటి సామాన్య పరిచయాన్ని, జ్ఞానాన్ని కూడా కలిగిన వాడై బ్రహ్మ ఉండాలి అని మనకు ఒక నియమం మనకు యజ్ఞ కర్తువులలో మనకు తెలుస్తుంది. అలాంటి నియమబద్ధమైనటువంటి యజ్ఞములలో ఉద్గాత అనేటువంటి వాడు చేసేటువంటి గానము సామగానం అని అంటారు. అలాంటి సామగానం అనేటువంటి దాని నుండే గీతం అనేటువంటిది ఏర్పడింది. సంగీత శాస్త్రం అంతా ఏర్పడింది, భరత శాస్త్రం అంతా ఏర్పడింది ఎక్కడి నుండి అంటే సామవేదం నుండే ఏర్పడింది. కనుక సామవేదాత్ ఇదం గీతం సంజగ్రాహ పితామహ అని సామవేదం నుండే ఈ యజ్ఞ ఈ గీత భాగాన్నంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టించారంటారు. కనుక నుడంగు కేళ్వి ఇషయన్గో, నిన్ను అందముగా గానం చేస్తూ ఉంటే
మోహింపజేసేటువంటి గాన స్వరూపుడని నేను చెప్పాలా? యువత్తు నల్ల మేలెన్గో, వీటన్నిటికంటే కూడా గొప్ప మేలు కలిగజేసేటువంటి వాడు అని నిన్ను అనాలా? వినయం మిక్క పయనంగో, లేదా ఎవరైనా సరే ఒక గొప్ప సాధనం చేస్తే ఆ సాధనానికి తగ్గ ఫలితం వస్తుందంటారు కదా, కానీ సాధనము కంటే కూడా మించినటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి ఫలస్వరూపుడనాలా? వినయం మిక్క పయనంగో, చిన్న సాధనానికి పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడివిగా నిన్ను చెప్పాలా? వినయం మిక్క పయనంగో కణనెన్గో, లేదా సర్వసులభుడైనటువంటి మా అందరి కంటికి కనిపించేటువంటి కృష్ణావతారాన్ని ధరించి అందరికీ గో గోప గోపికా ముక్తి అయినట్లుగా గోవులకు గోపికలకు గోవులకు గోపాలులకు అందరికీ కూడా ముక్తిని ప్రసాదించినటువంటి సర్వసులభమైనటువంటి గొప్ప కృష్ణావతార స్వరూపుడని నిన్ను అనాలా? కణనెన్గో మాలెన్గో మాయనెన్గో, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు అనాలా? మాయనెన్గో, లేదా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసినటువంటి వాడనాలా? వానవరాదియే, ఇలాగ నిన్ను ఏమని అనను అని నిన్ను ఏ విధంగా స్తుతించను? అంతా నీవే అయ్యుండగా నిన్ను ఏ విధముగా పొగడను? నిన్ను ఏ విధంగా కీర్తించను? నిన్ను ఏ విధంగా తలుచుకోను? సమస్తము నీవే ఉన్నావు కదా అని ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు శబ్దస్వరూపమంతా కూడా భగవంతుడే అని నిర్ధారణ చేశారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం నుడంకు కేవి సయంకో ఇవట్రుల్ నల్ల మేలెంకో వినై విన్ని కపనంకో కన్ననంకో మాలెంకో మాయెంకో వానవరా